హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనండి. కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకున్నామండి, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము. నేను మా తోటకాళ్ళు వెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నామండి. ఇంకా ఆ రోజు మేము ఏమేమి రెసిపీస్ చేసాము ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసాను ఫ్రెండ్స్. సో స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ అయితే ప్రిపేర్ చేసామండి. ఇవ్వండి పూర్ణాలు చూసారు కదా. ఈ పూర్ణాలు అయితే ఎలా ప్రిపేర్ చాలా అంటే చాలా చక్కగా కుదిరినాయండి. స్వామివారికి నైవేద్యం కోసం పూర్ణాలు అంటే ఇష్టం అండి. ఆ రోజు తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజు అందరూ పూర్ణాలు అయితే చేస్తారు కదా. సో మేము కూడా ఈ విధంగా అయితే పూర్ణాలు అయితే చేసాము. దానికి నేనైతే ఇదిగోండి ఇక్కడ పచ్చెనపప్పు కేజీ, పచ్చెనపప్పుకి కేజీ బెల్లం వేసి ఇలా అయితే పచ్చెనపప్పు ఉడకబెడుతున్నానండి. కుక్కర్లో అయితే పెట్టలేదండి, నార్మల్గానే ఉడకబెడుతున్నాను. పప్పు ఉడికిన తర్వాత బెల్లం చెదగొట్టి మెత్తగా చెదగొట్టేసిన తర్వాత ఈ బెల్లం మొత్తం వాటర్ లేకుండా ఉడికిపోయిన తర్వాత నేనైతే బెల్లం అది వేసేసుకొని చక్కగా ఇలా గట్టిగా తయారయ్యే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. మనం కలపకపోతే దగ్గరుండి కలుపుకోకపోతే అది అడుగట్టేసి మనకి పూర్ణం అనేది మాడువాసన కింద వస్తుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి పక్కనే రైస్ అయితే పెట్టానండి, పులిహోర చేద్దామని చెప్పేసి. పులిహోరలోకి చింతపండు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నామండి. ఇక పులిహోరలోకి ఉల్లిపాయ, ఈరోజు ఇంకా ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినం కదండి అని చెప్పేసి ఇంకా మసాలా పెట్టేసి గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. ఇందులో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అయితే ఏమీ వేయలేదండి, ఉట్టి మసాలాతోనే నేను ఇలా కొన్ని రకాల జీడిపప్పు, నువ్వుపప్పు ఇవన్నీ వేసి ఇలా గ్రేవీ క్రింద తయారు చేసి గుత్తొంకాయ అయితే రెడీ చేశానండి. గుత్తొంకాయ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇలా మొగ్గల్లా ఉన్న వంకాయలు అయితే మనకి తొందరగా అయితే మగ్గిపోతాయి కదా ఆయిల్ ఆయిల్లోనే. వాటర్ అనేది వేయకుండా, ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా నేనైతే ఈ విధంగా గుత్తొంకాయ కూడా వండేశానండి. అలాగే ఒక పక్క మరోపక్క పప్పు కూడా ఉడుకుతుందండి. ముద్దపప్పు చారు కూడా పెట్టాము, ముద్దపప్పు ఉడుకుతుంది. ఇక గుత్తొంకాయని మనం మధ్య వాటర్ వేయలేదు కాబట్టి ఇది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగుపెట్టేస్తుంది. ఇకైతే నాకైతే రైస్ అయితే వాష్ చేసి రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా పులిహోరకి అయితే తాలింపు అయితే పెట్టేద్దామని చెప్పేసి రైస్ను ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి, వెడల్పాటి గిన్నెలో. ఆ రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు మనం ఒక గ్లాస్కి పచ్చెనపప్పు కూడా వేసుకుంటే పులిహోర టేస్ట్గా ఉంటుంది. ఇక నేను ముందే చింతపండు అయితే ఉడకబెట్టేసాను కదా. ఈ చింతపండు అలాగే ఒక 2-3 స్పూన్స్కి ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు పెద్ద ఆవాలు, అవి మిక్సీ పట్టుకొని ఇందులోనే అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వేయలేదు, అల్లాన్ని తాలింపులో వేసానండి. ఆవాలు అలాగే చింతపండు గుజ్జు, కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. వేరుశనగ గుళ్ళు, వేరుశనగ నూనె అయితే పులిహోర టేస్ట్గా ఉంటుందండి తాలింపుకి. అలాగే కొంచెం ఆయిల్, నేను చింతపండులోనే పసుపు ఉప్పు పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టినప్పుడు చింతపండు ఉడకబెట్టినప్పుడు అలాగే ఫ్రెష్గా కరివేపాకు ఒక గుప్పిడికి వేసుకొని మొత్తం ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. మనం మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి రైస్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచిన తర్వాత మనం తాలింపు కూడా పెట్టుకోవాలండి. తాలింపుకి కావాల్సిన పోపు సరుకులు మీకు తెలిసిందే కదా. ఇంకా జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసి బాగా వేగించండి. ఇందులోనే తాలింపులోనే నేను అల్లం సన్నగా తురిమేసి అల్లాన్ని కూడా వేసి వేగించానండి. కమ్మటి వాసన అయితే వస్తుంది. మీకు కుదిరితే తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంగువ కూడా వేసి కొంచెం తాలింపు అయితే పెట్టాను. ఇక పులిహోర వంటలు అయితే రెడీ అవుతున్నాయి కదా. ఇక అయితే పూర్ణాలు వేసేసుకుంటున్నాం అండి. ఇవన్నీ వండేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక నేను మా తోటగాళ్ళు వచ్చి తన వేస్తుంటే నేనైతే తీస్తున్నాను పూర్ణాలు. ఇలా ఈ విధంగా అయితే తన వేస్తుంటే నేనైతే ఈ విధంగా వేగించి తీసేస్తున్నానండి. ఇలా పూర్ణాలు వేస్తూ ఇగోండి ఇలా ఒక కేజీ పప్పుకైతే వేసాము, పచ్చెనపప్పు కేజీ వేసిన తర్వాత బెల్లం కూడా కేజీ వేసి పూర్ణం అయితే రెడీ చేసామండి. మినప్పగుళ్ళు కూడా కేజీ వేసామండి. సోయికి కేజీకి 2 కేజీలు వరిపిండి అయితే కేజీ పప్పుకి 2 కేజీలు వరిపిండి అయితే పట్టింది. సో ఇదంతా సోయా అయితే కలిపేసి పూర్ణాలు అయితే అయిపోయినాయి కదా. ఇక బంగాళాదుంప ఫ్రై కూడా చేసి క్షీరాన్నం అయితే వండామండి. క్షీరాన్నం కూడా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పూజ దగ్గర అయితే వచ్చేసామండి. గణపతి నమః. నీళ్ళు లోపల తీసుకోవడం లోపండు. గణాధిపతి నమః. హరి ఓం. ఆదమ్యా కేశవాయ నమః. కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ.
ఇక ఆ తర్వాత పంతులు గారు వచ్చి పూజ అయితే చేయించేసారండి. పూజ అయిపోయిన తర్వాత ఇలా ఇంక మేమందరం రెడీ అయ్యి గుడికైతే వెళ్ళామండి. గుళ్ళో కార్తీక దీపాలు అయితే వెలిగిస్తారు కదా, గుళ్ళో అన్ని గుడికి వెళ్ళి నోము దగ్గర పెట్టిన కొబ్బరి బొండం అది గుమ్మడికాయ ఇవన్నీ ఇంకా గుళ్ళో పళ్ళవి ఇచ్చేసి అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసరికి 7 అయితే అయిందండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి ప్రసాదాలు అయితే తిన్నామండి. ఇంక ఇదండి ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.